మిషన్ కి పెట్టిన ఖర్చు అంత ఎల్లిపోయినట్టే అంతే నా మిషన్ ఖర్చు ఎప్పుడో పోయేసింది నాలుగు కప్పులు వస్తాయి దాంట్లో ఒక్కొక్క గిట్లానే దానికి కప్పు సైజ్ వ్యత్యాసం వస్తాయి ఒళ్ళే అడిగినారంటే ఆ కప్పులు మనకి ఎన్ని విధాలు వేసుకోవాలో అన్ని విధాల కప్పులు ఇచ్చేస్తారు మనకు ఈ సైడ్లో చూసినామంటే ఇది వచ్చి గేర్ బాక్స్ దీంట్లో ఒకటి రెండు మూడు అని ఫ్యాన్ చూసి మరి నాలుగు ఉంటాయి దీంట్లో దీంట్లో వచ్చి మన పప్పు ఒకటి రెండు పెద్దగా అక్కర్లేదు మూడు నాలుగులో పెట్టుకున్నామంటే మన పప్పు ఈ మరి దీని అట్నే మనం एयर वेहिकल यूट्यूब मित्र नमस्कार ना पेर अरविंद नैन तमिलनाडु तिरुवरूर डिस्ट्रिक्ट जरिए इक मन चूसते विना वे मिशन उम्मीदन जरिए अंकल मिशन गत संवसम नर कृतम मंचि तन पटल अलागे वेरे वाल किराई की वेतना अट्ना चूसक भूमि आर कंपनी वालू मैनुफैक्चरिंग मिशन उदा दीन पर्फॉमस एला मरी वर्क अने दीन वाल पट दिगड़े एक्टा तक पूर्ति डीटेल नमस्कार अंकल नमस्कार अंकल पेर ना पेर मुरली नायडु मुरली नायडु ओके अंकल मिशन संवसर ओके मिशन मेन चनी पट वे दाखी मन लेबर प्रॉब्लम सल खर्चल नील पार कष्ट मिशन चूसान वैसे वाले चूसी अनकूल दी नीन वैसा ओके अंकल मामूल मिशन तो अंत एमेमी विना वेयचु मकजो वेयचु शनका मन पेसल वेयचु उद्दल वेयचु सैड अंतर मे नकल मैं కనీసం ఒక 60 70 కిలోలు వేస్తాం కేజీల పప్పు మనం ఓకే దీని చేస్తే 40 45 కేజీలు సాలు 40 45 ఆ దాంతో ఎంత పంట వస్తుందో ఆ పంట దీంట్లో వస్తుంది ఓకే మరి 45 కిలోలు వేస్తే అంటే కొంచెం తక్కువనే ఇస్తున్నారు విత్తనాలు మరి పంట దిగుబడి బాగుంటుందా పంట దిగుబడి బాగుండదు చెట్టు గాలి వాటంగా ఉంటే చెట్టు ఎరబడి కాయ దిగి బాగా మనకి అవుట్ను బాగా వస్తుంది అవుటింగ్ బాగా వస్తుంది కాయ మిట్టపైన ఉండే వల్ల నీలసమ తక్కువగా ఉంటే కాయ టైట్నెస్ వచ్చినప్పుడు పప్పు అవుట్ను వస్తుంది మనకి ఎక్కువగా మరి మిషన్ ఎంత ఎంత ఖర్చు పెట్టి తీసుకున్నారు మీరు ఇది 1,60,000 పైన అయ్యింది 1,60,000 ఇంతవరకు తీసేసినా గానీ ఒక చిన్న ప్రాబ్లం లేదు ఒక రిపేర్ కూడా లేదు 5 విషయాలు కూడా దాంట్లో నేను సెలవు పెట్టల ఎక్కడ ఎక్కడ తీసుకున్నారు ఇది మద్రాస్ కో ఈ కంపెనీ ఉండేది భూమి 6 వర్షం మద్రాస్ లో ఉండాది మద్రాస్ లో భూమి 6 వర్షం దగ్గర తీసుకున్నారు వాళ్ళకన్నా ఆ నంబర్ చూసి బుక్ చేసి ఓకే తెప్పించుకున్నాం ఓకే తెప్పించుకున్నా అన్నారు కదా మామూలుగా ఇది మనం ఇదైతే విత్తనాలు వేయడానికి గంటకు ఎన్ని లీటర్ల డీజిల్ అవుతుంది మరి మిషన్ గంటకు వచ్చి మనకు 45 హార్స్పవర్ ఉంటే చాలు ఓకే 45 హార్స్పవర్ ఉంటే దాన్ని లేపుకుపోయేదానికి మనకి పొలానికి బాగుంటది ఓకే ఐదానికి బండి తోలేది బట్టి 3.5 4 4 అంతే దాని పైన తగ్గాల గాని ఇక ఎక్కదు ఓకే లెస్ ఓకే సరే దాని పైన తగ్గాల ఎక్కదు ఓకే అంకుల్ మరి ఒక ఎకరానికి మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఎంత డబ్బులు రైతుల దగ్గర ఒక ఎకరానికి పొలం ఒక ఎకరా పొలం ఒక ఎకైగా ఉందంటే గంటకి అయిపోతది 2000 ఓకే 2000 కొంచెం రెండు కైలుగా ఉన్నాయి అంటే ఇంకో 10 నిమిషాలు ఎక్కిందంటే ఇంకో ఒక 100 ఇన్నర్ కూడా వస్తది 100 కూడా అంతే ఓకే అంటే మీకు ఖర్చు ఒక 400 నుంచి 500 లోపే అయిపోతుంది 400 లోపే అయిపోతుంది అంతే 500 ఖర్చు డీజిల్ ఖర్చు 400 డ్రైవర్ కి ఒక 100 500 అంటే కూడా 1500 మనకు 1500 మిగులుతాయి ఇప్పటివరకు ఎన్ని గంటల వరకు చేశారు మరి మీరు మీరు అందాజు నేను తీసిన కొత్తలో ఒక 50 ఎకరాలు వేసిండ 50 ఎకరాలు అంత 10 ఎకరాలు ఆసాంకి ఆసాంకి ఇప్పుడు ఈ క్రాప్ లో 30 ఎకరాలు వేసిండ ఈ క్రాప్ లో 30 ఎకరాలు 30 ఎకరాలు వేసిండ దగ్గర దగ్గర 80 ఎకరాలు వేసిండ 80 ఎకరాలు ఇంతవరకు దానికి ఒక 5 పైసలు సెలవు పెట్టల 80 ఎకరాలు అంటే 80 ఎకరాలు అంటే 80 గంటలు అయి ఉంటుంది 80 గంటలు 100 గంటలు అయి ఉంటది టోటల్ గా ఓకే కొంచెం నీకై పెద్దలు ఉంటాయి కదా పోయిన కడ ఓకే గంటకనేది 10 నిమిషాలు ఎక్కువ వచ్చినోళ్ళు 100 గంటలు సోపు వేసింటాను ఓకే ఏదైతే మిషన్ కి పెట్టిన ఖర్చు అంత ఎల్లిపోయినట్టే అంతే నా మిషన్ ఖర్చు ఎప్పుడో పోయేసింది ఓకే నా ఇది డ్రైవ్ చేయడంలో అంటే మామూలుగా డ్రైవ్ చేయడంలో ఇబ్బందిగా అంటే ట్రాక్టర్ ఇబ్బంది లేదు బ్రేక్ మొత్తం కొంచెం బాగుండాలి స్టీరింగ్ బాగుండాలి స్టీరింగ్ ఏమంటే మనం అమ్మిడే బ్రేక్ కొట్టి తిప్పుకోవాలి బండి ఓకే మీ పెద్దగా డ్రైవింగ్ కొంచెం చూస్తే ఎవరు కావాలని నేర్చుకోవచ్చు ఇదేం ట్రైనింగ్ ఎత్తాల్సిన అవసరం లేదు ఓకే 10 నిమిషాలు కూడా ఆన్ షూ చేస్తే ఆటోమేటిక్ గా సాదాగా బండి తోలే డ్రైవర్ తోలొచ్చు దీనికని ఆమె తని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు ఇప్పుడు మీరు మామూలుగా ఇందులో సీడ్స్ ఇస్తా ఉంటారు అంటే సీడ్ ను ఇంకొకటి దీని సమ ఫెట్రేసర్ కూడా ఎనకాల ఆ రెండు చోట్ల ఫెట్రేసర్ పోయొచ్చు ముందర సీడ్ పోయొచ్చు అది చేసే కూలల ఖర్చు కూడా తక్కువ వేస్ట్ కాకుండా మనకి సీడ్ పక్కనే ఫెట్రేసర్ పడుతది గిడ్డి గిడ్డికి పోయి పడకుండా పక్కనే పడే వల్ల మనకి ఆ మందు మొత్తం మన పైరుకే అందుబడి వస్తుంది ఎన్ని కేజీస్ వరకు పడుతున్నాయి మరి అందులో
ఎకర అయితే దాంట్లో పోసేయచ్చు ఒకే పరి ఒక మూట ఫెర్టిలైజర్ దాంట్లో పోసేయచ్చు ఒక ఎకరాకు ఒక పరి ఫుల్ చేసినామంటే ఒక ఎకర వేసుకొని బయట వచ్చేస్తుంది ఎకర వేసుకొని బయట వచ్చేస్తుంది మళ్ళీ ఇబ్బంది లేదు మరి ఇదైతే రైతులు వేయించుకుంటున్నారు కదా మరి వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ అంటే వాళ్ళు ఇంతకుముందు మామూలుగా చేతులతో వేసినదంతా పోలిస్తే మరి ఈ మిషన్ తో వేస్తే మరి బాగుందని అంటున్నారా ఏమంటున్నారు అవును వేసిన వాళ్ళు నేను విచారించిన ఒక ఎకర మీద 8000 9000 ఖర్చు మిచ్చం ఓకే రెండోది పని ఈజీ పని ఈజీ పప్పులను ఒక 20 కిలోల పప్పు ఇప్పుడు 170 రూపాయలు కేజీ అనుకుంటే 20 కిలోల పప్పు మిచ్చం మిచ్చం నీళ్ళు పారదను కాలవలో గినాలు అక్కర్లేదు ఒక ఎకరాకై 50 సెంట్లకై ఒకే మడవ పెట్టినామంటే మనం అట్టే పొలం బారిపోతుంది దాంట్లో ఏ ఒక ఇది లేదు అది ఖర్చు లేదు కలుపు లేదు కలుపుకు ఒక కసు మందు కూడా తీరిపోయింది పెరికేటప్పుడు వచ్చి సాదాగా 20 మంది ఒక ఎకరా పెరుగుతారంటే దీనికి 10 మంది సాలు లూస్లో ఉంటుంది పని అయిపోతుంది కానీ మనకి సాదాగా వేసిందని కూడా ఒక మూట దాస్తే వస్తుంది కానీ తక్కువ రాదు మనం ఒక 10000 రూపాయలు మనకి ఖర్చు వచ్చి 10000 మనకి ఖర్చు మిచ్చం మరి ఇది కొత్తగా మిషన్ ఎవరైనా తీసుకోవాలనుకునే రైతులకే కానీ ట్రాక్టర్ నడిపించే రైతులకే కానీ మరి మీరు ఏమని చెప్తారు మిషన్ తీసుకోవచ్చు అంటారు వాళ్ళు 100% తీసుకొని చేసుకుంటే వాళ్ళకి వచ్చి ఒక ఎకరా పొలంలో ఇప్పుడు సాధారణంగా వేస్తే మొత్తం సెలవు బొంగ 10000 తో లాభమే దొరుకుతుంది శనిక్కాయల్లో దీంట్లో వేస్తే 10000 ఖర్చే మిచ్చం ఆ ఖర్చు పెట్టి ఆ శనిని మెయింటైన్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు దాని విడ ఇంకొక 5000 ఎక్స్ట్రా వస్తుంది ఎక్స్ట్రా వస్తుంది ఒక ఎకరాలో 10 సాధారణ విడ ఒక 15000 రూపాయలు నీకు దీంట్లో ఆదాయం ఉండదు మనకి రైతు మిగిలితే ట్రాక్టర్ ట్రాక్టర్ మిగిలితే అన్ని లేబర్ కాన్సెంట్ తక్కువ మరి ఏమన్నా ఇందులో ఇంతవరకు తీసుకున్నారు ఏదైనా సర్వీసే కానీ ఉన్నారు ఇంతవరకు ఏమైనా ఆ చైన్ కి మనంగా ఒక గ్రీస్ ఆయిల్ పూసుకోవాలా అంతే ఒక 10 గంటల సో పోయింది అంటే ఒక పది దానికి ఆయిల్ పోయాలా మట్టి లేకుండా క్లీన్ చేసుకోవాలి అంతే దాంట్లో ఏం పోయే వస్తువు లేదు ఏది లేదు ఓకే అంత అయితే బాగుంది అంత 100% బాగుండదు అంకుల్ ఇప్పుడైతే వేరుశెనగ వేయడానికి అయితే ఇందులో సెటప్ అయి ఉంది కదా మరి కప్పులు చేంజ్ చేసుకోవడం అనేది ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది మొత్తంలో 4 కప్పులు వస్తాయి దాంట్లో ఒక్కొక్క గిత్తనే దానిటిగా కప్పు సైజ్ వ్యత్యాసం వస్తాయి ఒళ్ళే అడిగినారంటే కప్పులు మనకి ఎన్ని విధాలు వేసుకోవాలో అన్ని విధాలు కప్పులు ఇచ్చేస్తారు మనకి ఏమి లేదు ఒకే స్ప్రింగ్ దాని లాక్ ఓపెన్ చేసినామంటే ఆ కప్పు వచ్చేస్తుంది వేరే కప్పు అట్నే పెట్టి ఆ లాక్ వేసి లాక్ చేసింది జస్ట్ ఒక కప్పు మారాలంటే ఒక 1.5 మినిట్స్ లేదా 2 మినిట్స్ 2 మినిట్స్ దాచి ఒక కప్పు మార్చుకోవచ్చు టోటల్గా 10 నిమిషాల్లో మొత్తం కప్పులు క్లీన్ చేసి మార్చుకోవచ్చు ఒక సిట్టింగ్ మారవాలంటే ఆ కప్పులు కావాలంటే చూడండి ఇదంతా వచ్చి ఈ స్ప్రింగ్ యాక్షన్ అంతా వచ్చి ఏదైనా రాయి ఎక్కిన తగిలితే కూడా ఏ ఒక ఇది ఏం కాదు ఈ స్ప్రింగ్ యాక్షన్లో ఎటుమిటిదైనా అది లేపేస్తుంది స్మార్ట్ యాక్షన్ ఉండడం వల్ల అది ఎనికి ముందుకు బాగా ఫ్రీ అవుతుంది ఏ రాయి వచ్చినా దీనికి ఏ ఒక ఇది తప్పిస్తుంది ఏ ఒక ఇది కాదు ఈ సైడ్లో చూసినా ఈ గీర్ బాక్స్ తెలుస్తాయి మనకు లోపల తిరిగే మిషన్లో ఈ లాక్ కప్ ఉండదు దీన్ని ఓపెన్ చేసి తీసినామంటే ఈ కప్పు లోపల వచ్చేస్తుంది ఆ సైడ్లో లో సైడ్ బ్యాక్ సైడ్లో చూసినట్టు గీర్ బాక్స్ ఉన్నది దీన్ని మనం పెట్టి యూజ్ చేసుకోవచ్చు ఈ సైడ్లో చూసినామంటే ఇది వచ్చి గీర్ బాక్స్ దీంట్లో 1, 2, 3 అని ఫ్యాన్ చూసి మరి 4 ఉంటాయి దీంట్లో దీంట్లో వచ్చి మన పప్పు 1, 2 పెద్దగా అక్కర్లేదు 3, 4లో పెట్టుకున్నామంటే మన పప్పు మరి దీని అట్నే మనం ఇప్పుడు జీరోలో ఉండదు ఇది 4 ఈ 3, 2, 1 ఎంత దగ్గరికి దగ్గర పడాలంటే దూరంగా పడాలంటే 1 2 పెడితే ఇంకొకరు స్పీడు 3 పెడితే ఇది 4 పెట్టినట్టు ఫుల్ ఈ 4 పెట్టినామంటే మనకి 40 కేజీలకి అయిపోతుంది పోయేస్తాయి ఎంత దగ్గరలో పడాలి ఇత్తనం అనుకుంటే అంత దగ్గర పప్పు పడేది స్లోగా పప్పు పడినప్పుడు డిస్టెన్స్ దూరంగా అవుతుంది స్పీడ్గా పడినప్పుడు పప్పు కొంచెం దగ్గర అంతే తాడ అన్ని చైన్ పలు చక్రాలు దీనికి ఇంతవరకు ఏ ఒక్క ఇది లేదు అన్ని గీర్ బాక్స్ మారిన లోపల చైన్ అన్ని పలు చక్రాలదా మనం ఇంకేం లేవాళ్ళు అంకుల్ ఇప్పుడు మరి ఫెర్టిలైజర్ ఎక్కడ వేస్తారు బ్యాక్ సైడ్ లో ఉండే రెండిట్లో ఫెర్టిలైజర్ ఫెర్టిలైజర్ వేసినామంటే దీంట్లో వచ్చి మనకి ఇక్కడ వచ్చి ఈ సైడ్ లో ఈ పక్క ఫెర్టిలైజర్ కింద పడుతుంది పడినప్పుడు ఇక్కడ పప్పు పడుతూ ఉంటుంది ఆ పప్పు పక్కనే ఈ ఫెర్టిలైజర్ పడుతుంది ముందు పప్పు పడుతుంది వెనకాల ఫెర్టిలైజర్ పడుతుంది ఆ నాకు బెడ్ ఫినిషింగ్ చేసి బెడ్ మూసేస్తుంది మిషన్ ఏది బయట పడదు ఏది పడదు ఒక ఎకరా పప్పు ముద్ర పోసుకోవచ్చు ఫెర్టిలైజర్ వెనక పోసుకోవచ్చు ఒక బార్ ఫుల్ చేస్తే ఒక ఎకరా ఫినిషింగ్ మనకి ఓకే అలాగే దీనికి సంబంధించిన ఇప్పుడు మామూలుగా కర్రలు వీటిని ఏమంటారు మీ దగ్గర వీటిని కూడా మనం మార్చుకోవచ్చా మనకు అట్నే దీంట్లో ఏమో పోవు నువ్వు 10 ఏళ్ళు కూడా మెత్తపోయి అడన్నా తెలవకుండా చేస్తేనే కానీ దీంట్లో అరిగిపోయే వస్తువులు లేవు అరిగిపోయే వస్తువులు కావాలంటే అదే కంపెనీ పోయినట్టు మనకి వాళ్ళు ఇచ్చేస్తారు మనకి పార్ట్స్ కావాలంటే మనం ఫోన్ చేస్తే కూడా ఒళ్ళే కూడా మనకి కొరియర్లోనో దేంట్లో మనకు కావాలంటే ఎమర్జెన్సీగా మనకి ఇచ్చేస్తారు ఎమర్జెన్సీగా అప్పుడే పంపించేస్తారు స్పేర్ బాక్స్ గురించి బాధ లేదు ఫోన్ చేస్తే వాళ్ళు పక్కాగా మనకు పంపించేస్తారు ఓవరాల్గా అయితే మీకు మిషన్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది 100% ఓవరాల్గా 100% ఓకే చుట్టూ గీర్ బాక్స్ పెట్టిన డోర్లు చూసినామంటే
डोर ऊर की मतलब लेस फुटा अंत हईडालिक पंप अट्ठे मैं ये पेवच्छ मूड दिखा अवन सैड आ सैड मूड पकल डोर ऊर के मैं अभी चुस्कुस्तु मूस्ते आटोमेट अदे लाट अभी मंची टेक्नोलॉजी लेबर प्रॉब्लम तक मन की आर वर्स दी कल मिशन इपू से कायेकोटे आर वर्स एंत वी पद एकर पैर इधर मुगर मनुष्य पेको अलव की मिशन 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 मैं बाध्यता दीन तो वे मिशन सेट अवता है वे चला आर वर्स कल कल कटे मैं कल मिशन अवश्य दींट आर वर्स दींटे काय डैमेज लेकिन मत मन मट्टी पोक वे लूज स्थाई उड़े वाल मन सदा उसे अभी कष्ट आर वर्स लेबर दाक पोवाल ओके अंकल मैं विना तरह नील कटे नील वे मैं ईजी नील इन मन दींट मेथड चूस नील कालोनी याबाई सेंट कई मड़ पड़ते वे कालो तिर्कोचे मन बेड पैक नील अवसर ले दींट वे रे पकल नील आटोमेट बेड सेम अमग उ मन 50% सेम उ शनिकाय से ईट का दाखी अब ग्रोथ बहुत फुल नील कटी मैं लाखें मट्ट लाखें गाली दौरक मट्ट लाखें अभी इंतार मिशन तो कोई अलग मिशन लेकिन चूसा मैं पट दिगड़े मेरी इतना नलब मूटल दिखे अदे इतना साधा मिशन पद एकरा पन्न मूटल दाक मुफ मूट लास्टी खरीबे खरीद रे इधन वाल लास्क ईड कटी आ पद एकर इंको पद एकरा लास्टा की आ पद एकर दिन तेना पद लक्षल ने मूल पड़ता पद लक्षल वाद दिन वाल अंदर दींक डबई पट पड़ने पाट डबी अब वाल दींट आदायदी डबू ले कष्ट वे कोई मंदिर दिन वाले डबू लेकिन वैसे पट पड़कोनी वाटे अब वाल दिशन नमक मन वैसे का फेलियर अवद पद मूट वो मन डब मन इंटर अट मारे नीन अट मारे वेपच्छ फ्रेंड्स मैं इक चूस भूमि आर कंपनी की संबंधी मिशन गल रिव्यू अच्छे अंकल दी अंकल अनुभव मन जरिए चाल मैं एक्सप्लेन अलगे तनक इंत व्यवसाय से पोलिस्ते इन पट दिगड़े अलग वेरे वाले मैं लाभ उवरना मिशन गुरीकने मिशन तस्कना भूमि आर कंपनी की संबंधी मैनुफाक्चरिंग वाल का नंबर इव जरूरत और सारे का ट्रई चेक।